ఇప్పుడు మూడో సబ్జెక్ట్ మలేరియా డెంగ్యూ వ్యాధులు ఇది ప్రతి సంవత్సరం కూడా కామన్ గా వస్తూ ఉంటాయి మనకి పల్టూర్ లో వస్తూ ఉంటాయి ఎక్కువగా ఏజెన్సీ ఏరియాలో వస్తూ ఉంటాయి మరి ఇటువంటి సమయంలో ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ప్రతి సంవత్సరం కూడా మరి ఆ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ దోమల్ని తరిమి కొట్టాలని దోమల మీద దండయాత్ర అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టాం ఆ కార్యక్రమాన్ని మన ఫైనాన్స్ మినిస్టర్ గారు బుగ్గన గారు అంటాం మనం బుగ్గన గారు మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఎటకారం చేశారో మీరందరూ చూడవలసిన అవసరం ఉంది ఎంత ఘోరంగా మాట్లాడారో మీరందరూ చూడాలి అంతేత క్లిప్పింగ్ చేస్తాను ఇప్పుడు నేను క్లిప్పింగ్ చూడండి అది మీరు చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతాను చూశారు కదా క్లిప్పింగ్ ఆ మంత్రి గారు అసెంబ్లీలో ఎంత ఘోరంగా మాట్లాడారు ఎంతో అనుభవంతో దోవల మీద దండయాత్ర అనే కార్యక్రమం పెడితే దాన్ని చాలా ఎటకారంగా మాట్లాడిన పరిస్థితి చూసాం ఎవరు మాట్లాడారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక అనుభవం వ్యక్తి ఒక బాధ్యత వ్యక్తి మాట్లాడిన సంగతి చూశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దోవల మీద దండయాత్ర అనే కార్యక్రమం ఎందుకు పెట్టారంటే ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలని ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని ప్రభుత్వం చేసినది మాత్రం కంట్రోల్ చేయలేం డిపార్ట్మెంట్ చేసినది మాత్రం కంట్రోల్ చేయలేం కంట్రోల్ చేయాలంటే ప్రజలందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలనే ఉద్దేశంతో దోమల మీద దండయాత్రను పెడితే దాన్ని ఎటకారంగా మాట్లాడుతున్నారు మీరేం చేశారు ఈవేళ ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం వచ్చే ముందు జూన్ నెల నుంచి వర్షాలు వస్తాయి సాధారణంగా జూన్ కంటే ముందు ఏప్రిల్ మే ఏప్రిల్ మేలో ప్రతి సంవత్సరం కూడా మలేరియా వ్యాధి వస్తాదేమో దోమలు వస్తాయేమో అని చెప్పి ఆలోచించే ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి మనం మా ప్రభుత్వంలో మేము తీసుకున్నాం ఇప్పుడు మీ ప్రభుత్వంలో అసలు పట్టించుకోలేదు దాని గురించి మా 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఈ మలేరియా వ్యాధులు చాలా దూరంగా ఉన్నాయి ఇక రికార్డు ఉంది దీంట్లో రికార్డులో ఉంది పేపర్లో రాసే చాలా చూడండి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మలేరియా వ్యాధులు విజృంభిస్తున్నాయి అని ఇవాళ పేపర్లో రాశారు మరి గత 5 సంవత్సరాలు ఎందుకు రాలేదండి దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చర్యలు అధికారులు తీసుకున్న చర్యలు దానికి ప్రజల సహకారం ఇవాళ చర్యలు తీసుకోలేదు ప్రజల సహకారం లేదు ఆఫీసులో నిద్రపోతున్నారు ఈవేళ ఏజెన్సీ ఏరియాలో అప్పుడు స్టార్ట్ అయింది కొయ్యూరు మండలంలో విపరీతంగా ఉందని రాశారు ఇప్పుడు మళ్ళీ అనంతగిరి మండలంలో స్టార్ట్ అయిందని రాశారు ఇది అంటువ్యాధి లాంటిది ఒక దాము కొడితే దానికి ట్రీట్మెంట్ లేకపోతే పక్క మనుషులు కూడా వస్తుంటారు దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత లేదండి దీనికి ముందుగానే 2 నెలల ముందే మాస్టర్ ప్లాన్ చేసుకోవాలి మాస్టర్ ప్లాన్ చేసుకొని దోమలు రాకుండా ఏం చేయాలి పిచ్చికారి కొట్టాలి గ్రామాలు శుభ్రంగా ఉండాలి కాలువలు శుభ్రంగా ఉండాలి పౌడర్ కొట్ట బ్లీచింగ్ పౌడర్ కొట్టాలి ఇవన్నీ చేయాలి అప్పటికి తగ్గకపోతే మేము దోమ తెరలు ఇచ్చాం అప్పుడు ప్రతి ఇంటికి కూడా మంచి మంచి దోమ తెరలు ఇచ్చాం దోమ తెరలు ఇవ్వాలి ఆ విధంగా కంట్రోల్ చేయాలి అవన్నీ చేయకుండా సొల్లు కప్పులు చెప్పుకుంటూ మీ మంత్రులు మాట్లాడుతుంటారు జిల్లాల మంత్రులు ఉన్నారు రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు ఎంతసేపు రాజకీయాలే ఇసుక దోసుకోవడం సిమెంట్ ధరలు పెంచేసుకోవడం బ్రాంది షాపులు దోసుకోవడం ఇవి తప్పించి ఇటువంటి మీరు పట్టించుకోరండి నిజంగా మలేరియా వ్యాధి కానీ విపరీతంగా వ్యాపిస్తే ఎంతమంది చచ్చిపోతారండి ఆ మాత్రం జ్ఞానం లేదండి ఇప్పటికే మీ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో కరోనా వ్యాధి విపరీతంగా పెరిగిపోయింది 3042 కేసులు నాకు తెలిసి ఇతన్ని 2 మంత్స్లో ఏప్రిల్ 1వ తారీఖుని లేవు ఏప్రిల్ మేకి 2 నెలల్లో 3042 కేసులు పెరిగిపోయాయంటే అది మీ అసమర్థత కదా ఎప్పుడైనా సీరియస్గా తీసుకున్నావా ఎంతసేపు మామూలు జ్వరం ఏదో వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ఏదో ట్యాబ్లెట్ వేసుకోండి పోతుంది బ్లీచింగ్ పౌడర్ కొట్టించుకోండి పోతుంది ఏ చెప్పో తప్పించి ఇప్పుడే సీరియస్ తీసుకున్నావా నువ్వు సీరియస్ తీసుకోలేదు కాబట్టి రోజు పెరిగిపోతున్నాయి ఎంతమంది చనిపోతున్నారండి మళ్ళీ డెంగ్యూ వ్యాధి కూడా వచ్చినప్పుడు ఈ సమయంలో కరోనా వ్యాధితో పాటు మళ్ళీ డెంగ్యూ వ్యాధి ఎంతమంది చస్తారండి
బాధ్యత గవర్నమెంట్ లేదండి అసలు మాస్టర్ ప్లాన్ ఏది ఇదిగో జూన్ 1వ తేదీ నుంచి వర్షాలు పడతాయి వర్షాలు పడతా మనం ఏం చేయాలి ప్రతి గ్రామంలో క్లీనింగ్ ఎలా చేయాలి పిచ్చికారి కొట్టడానికి మందు ఉండా కదా మందు కొన్నారా మీరు అప్పుడే ఆల్రెడీ కొన్న ఉందా మీదరా బ్లీచింగ్ పౌడర్ కొట్టాలి కదా ఉందా మీదరా ఆల్రెడీ పర్చేజ్ చేశారా మీ స్టాఫ్ అలర్ట్ అయ్యారా ఎక్కడెవరో బ్యాజ్ తీసుకున్నారు అప్పుడే ఇలా చూశాను ఐటీడీ పిఓ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దోమతెరలు అప్పుడే ఇచ్చేసా ఉన్నాడు ఇప్పుడు ఇచ్చారే దోమతెరలు మీరు అసలు నాకు తెలిసి ఒక్క దోమతెర కూడా మీరు ఇవ్వలేదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇంత పచ్చికి అబద్ధాలు ఆడితే ఎలాగండి ఆల్రెడీ ఏజెన్సీ ఏరియా అంతా దోమతెరలు ఇచ్చామంటారు ఎక్కడ ఇచ్చారు చెప్పనండి ఏ ఊర్లో ఇచ్చారు చెప్పనండి పిఓ గారిని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి ఇలా అబద్ధాలు ఆడితే ఎట్లా ఇంకా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కార్యక్రమాలు చేయడం కోసం ఈ ఐఏఎస్ ఆఫీసర్ పనిచేయాలి ఇలా పనిచేయకుండా తొత్తులుగా మారిపోయి ఇలా చేస్తే జనంతో వాళ్ళు ప్రాణాలతో ఆటలు ఆడుకోవద్దండి దయించి ఇప్పటికైనా హెల్త్ డిపార్ట్మెంట్ మలేరియా డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ కొన్ని ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఎలర్ట్ అయ్యి గ్రామాలు వెళ్ళి ఏ గ్రామాలు ఎక్కువ చూసి ఆ ప్రజలందరినీ కూర్చోబెట్టి వాళ్ళ సహకారం తీసుకొని దీన్ని కంట్రోల్ చేయడం కోసం ప్రయత్నం చేయండి అలాగే హోమ్ మినిస్టర్ గారు హెల్త్ సెక్రటరీ గారు వీళ్ళందరూ ఒకసారి రండి ఎక్కడైతే మలేరియా ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాలు తిరగండి మీరు తిరిగి ఏం చేయాలో ఆ కార్యక్రమాలు చేసి ముఖ్యమంత్రి గారికి చెప్పి దానికి కావలసిన నిధులు ఏర్పాటు చేసుకుని దీన్ని ఇమీడియట్ కంట్రోల్ చేయకపోతే రేపు వర్షాకాలంలో మరీ విపరీతంగా పెరిగిపోతాయి అప్పుడు మీరు ఎవ్వరూ ఏం చేయలేరు ప్రజలు ప్రాణాలు పోతాయి ఆ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మరొక్కసారి ప్రభుత్వం పెద్దలకి ముఖ్యమంత్రి గారు కావండి హెల్త్ మినిస్టర్ గారు కావండి హెల్త్ సెక్రటరీ ఇవాళ జిల్లా కలెక్టర్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ మరి వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని మలేరియాను కంట్రోల్ చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను.